హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు మరి యొక్క ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాను మీ ముందుకి. ఈ టాపిక్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. అదేనండి, స్కాలర్షిప్ గురించి. స్కాలర్షిప్ లాస్ట్ డేట్ దగ్గరలో ఉంది, డిసెంబర్ 31. అయితే ఫ్రెషర్ స్కాలర్షిప్ కానీ రెన్యువల్ స్కాలర్షిప్ కానీ ఏదైనా కానీ డిసెంబర్ 31 లాస్ట్ డేట్. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఫ్రెషర్స్ వారికి చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్రెషర్స్ వారికి చాలా డాక్యుమెంట్స్ అవసరమవుతాయి. అందులో ముఖ్యంగా కావాల్సినవి లాస్ట్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికెట్స్. ఇవి చాలామంది దగ్గర ఉండవు. లాస్ట్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికెట్స్ అనేది చాలామంది దగ్గర ఉండవు. కొందరికి వాళ్ళు చదివిన స్కూల్స్ అనేది ఉండవు, తీసేస్తారు. అప్పుడు వాళ్ళకి స్టడీ సర్టిఫికెట్స్ దొరకవు. అప్పుడు ఎట్లా, మరి గ్యాప్ సర్టిఫికెట్ లేకపోతే ఎలా అప్లోడ్ చేయాలి? చిన్న టెక్నిక్ ఫాలో అయితే మీరు ఈ స్కాలర్షిప్ని అలా చేయొచ్చు. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే, ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరి స్కాలర్షిప్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం. రెన్యువల్ వాళ్ళకి పెద్దగా డాక్యుమెంట్స్ అనేది అవసరం లేదు. వాళ్ళకి ఏమవసరం అవుతాయంటే బాండ్ పేపర్ ఒకటి, ఫాదర్ డిక్లరేషన్ అవసరము, అలాగే ప్రీవియస్ ఇయర్ మెమో ఒకటి కావాలి. దీంతో పాటుగా వాళ్ళు చదువుతున్నటువంటి కాలేజీ యొక్క బోనఫైడ్ సర్టిఫికెట్ కావాలి. ఇవి ఉంటే రెన్యువల్ వాళ్ళకి స్కాలర్షిప్ అనేది రెన్యువల్ అయిపోతుంది. వచ్చిన చిక్కల్లా ఫ్రెషర్స్ వాళ్ళకి ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ, పీజీ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఫ్రెష్ స్కాలర్షిప్ ఆన్లైన్ చేయాలి అంటే వాళ్ళకి మెయిన్ వచ్చిన ప్రాబ్లం వల్ల లాస్ట్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికెట్స్ అనేది అప్లోడ్ చేయడం, అది చాలామందికి ఉండదు. కొందరికి గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చిన వాళ్ళకి గ్యాప్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. మరి గ్యాప్ సర్టిఫికెట్ అంత ఈజీగా వచ్చే ప్రాసెస్ అయితే కాదు. గ్యాప్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఎంఆర్ఓ గారు ఇవ్వాలి. మరి ఇప్పుడు హాలిడేస్ వరుసగా ఉండడం వల్ల గ్యాప్ సర్టిఫికెట్ వచ్చే సందర్భం చాలా తక్కువ. మరి గ్యాప్ సర్టిఫికెట్ లేకపోతే ఎలా అప్లోడ్ చేయాలి? నేను చెప్పే ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అయితే మీరు స్కాలర్షిప్ని ఆన్లైన్ ఈజీగా చేసేయచ్చు. అదేంటి అంటే, ఇప్పుడు మీ దగ్గర 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికెట్స్ లేకపోయినా కానీ, గ్యాప్ సర్టిఫికెట్ లేకపోయినా కానీ మీరు ఇప్పుడు ఆన్లైన్ చేసేయండి. లాస్ట్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికెట్స్, గ్యాప్ సర్టిఫికెట్ లేకపోయినా కానీ ముందుగా అయితే ఆన్లైన్ అనేది కంప్లీట్ చేయండి. ఎందుకంటే డిసెంబర్ 31 తర్వాత మళ్ళీ ఆన్లైన్ అనేది ఉండదు. ఈ లోపల కంప్లీట్ చేసేయండి. ఏదో ఒక సర్టిఫికెట్ అంటే స్టడీ సర్టిఫికెట్ ప్లేస్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయండి. ముందుగా స్కాలర్షిప్ అనేది కంప్లీట్ చేస్తే, ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ జనవరిలో ఈపాస్ వారు మనకి స్టడీ సర్టిఫికెట్స్ మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఈ లోపల మనం ఈ స్టడీ సర్టిఫికెట్స్ అనేది మళ్ళీ రీఅప్లోడ్ చేయొచ్చు. సో గ్యాప్ సర్టిఫికెట్ లేని వారు కూడా ఏదో ఒక స్టడీ సర్టిఫికెట్ అప్లోడ్ చేయడం వల్ల నెక్స్ట్ మంత్ జనవరిలో స్టడీ సర్టిఫికెట్లో రీఅప్లోడ్ చేసేటప్పుడు ఈ లోపల గ్యాప్ సర్టిఫికెట్ అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది కాబట్టి ఆ గ్యాప్ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, స్టడీ సర్టిఫికెట్స్ లేకపోతే ఏం టెన్షన్ పడకండి. నేను చెప్పిన విధంగా ఫాలో కండి. ఖచ్చితంగా జనవరిలో ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారు. ఆ ఎడిట్ ఆప్షన్లో స్కాలర్షిప్ని ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పులను కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్లో మీకు స్కాలర్షిప్ గురించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో కింద మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.